ఇప్పుడు మీరు సవాల్ చేస్తున్నారు 175 నియోజకవర్గాల్లో దమ్ముంటే పొడి చేయండి అని, దానికి దమ్ ఎందుకండి? జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా ధైర్యం ఉందా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఛాలెంజ్ విసడం మనందరికీ తెలిసిందే. అందరం దానిపైన వార్తలు చేసాం, సో దానిపైన ఎవరు విశ్లేషణలు ఇచ్చాం. కాకపోతే ఇప్పుడు మనం చూస్తున్న ఒక వ్యక్తి మాజీ వైసీపీ కార్యకర్త, మాజీ జనసేన కార్యకర్త, ప్రస్తుత తెలుగుదేశం కార్యకర్త, ఇంక మహాసేన అంటే అనవసరం. ఎందుకంటే ఎజెండాను గంగలో కలిపేసి జెండాలు కప్పుకొని తిరిగేవాడిని, పోటకో పార్టీ మార్చేవాడికి మళ్ళీ మహాసేన అని మీరు పేరు పెట్టుకోవడం మీ అమాయకత్వం నేను అనుకుంటాను. అంతకుముందు 2019 ఎలక్షన్స్ ముందు మనవడు మురిగిన విధానం ఇంకా గుర్తుండి ఉంటుంది. అరవై చంద్రబాబు నాయుడు ఎన్ని మాటలు అన్నాడు, తెలుగుదేశాన్ని ఎన్ని మాటలు అన్నాడు, అమరావతిని ఎన్ని మాటలు అన్నాడు, రాజధాని విషయంలో ఎన్ని తిట్లు తిట్టాడు, ఇవన్నీ మనకు గుర్తుండే ఉంటాయి కదా. మనం మర్చిపోయినా, ఆయన మర్చిపోయినా, గూగుల్ మర్చిపోదు కదా, టైమ్లీ అప్డేట్స్ వచ్చేస్తుంటాయి అన్నమాట. మీ తల్లి గారిని మీరు ఆ పార్టీ పదవి నుంచి తొలగించినప్పుడే మీ భయం ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే ఆవిడ ఉంటే పార్టీ భాగస్వామ్యం పనిచేయలేమో అనే మీ భయం, చెల్లుంటే చెల్లికి ఎక్కడైతే పార్టీతో సంబంధాలు ఏర్పడిపోతాయో, రేపు నేను జైలుకి వెళ్ళిపోతే ఆవిడ ఎక్కడ సీఎం అయిపోతుందని మీకు భయం. ముందు వీడికి మహాసేన మీడియాలో ఎవడన్నా చూపించే దమ్ముందా, వీడు పక్కెళ్ళి ఇంకొకటికి పాత్ర ఇచ్చే దమ్ముందా, వీడు దమ్ము కోసం మాట్లాడుతున్నాడు. కొన్ని రోజులు నేను పక్కెళ్ళి వేరే వాళ్ళని పంపించమనండి. చాలామంది ఉండి ఉంటారు కదా ఈరోజు బడుగు బలహీన వర్గాల్లో, చాలామంది వీళ్ళలాగే కష్టంతో కోపంతో ఉండి ఉంటారు కదా. వాళ్ళ ఫేస్ కూడా చూపించరా బాబు ఒకసారి, మీ దమ్మేట మేము చూస్తాం. ఇంతసేపు నువ్వే టీవీలో ఉండి నీ గొప్ప చెప్పుకొని 10 మందికి అవకాశమే, నువ్వు ఎంత దమ్మున్నాడువో, నువ్వు ఎంత గొప్పవాడువో అది కూడా తెలుస్తుంది కదా. సరే ఇప్పుడు ఎన్ని మాటలు చెప్తున్నాడు, ఆ దమ్ముందా, ఈ దమ్ముందా, ప్రెస్ మీట్ పెట్టే దమ్ముందా? నేను మీ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తనే, డైరెక్ట్గా నాతో ఫేస్ టు ఫేస్ ఇప్పటి వరకు చెప్పిన నేను చెప్పిన ప్రతి దాని మీద చర్చించే దమ్ము మీకుందా? సామాన్యుణ్ణి, నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్ము మీకుందా? సరే ఏదో చెప్తున్నాడు. ఏంటంటే ప్రెస్ మీట్ కాదంట, మహాసేన మీడియాని కూడా పిలిచి ప్రెస్ మీట్ పెట్టే దమ్ము మీకుందా? ముందు జైంట్ మీడియా ముందుకు వచ్చాడు మాట్లాడమని నేను చూస్తాను. ఎందుకంటే ఇలాంటి సొల్లు మన ఛానల్లో మనం కూర్చొని చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఎటువంటి సవాలు విసిరారు, ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. నీకు ఎంత దమ్ము ఉంది, నువ్వు ఎంతమందిని మోసం చేసావు నువ్వు బయటపెట్టగలవా, నువ్వు ఎంతమంది డబ్బులు తీసుకున్నావు బయటపెట్టగలవు, అసలు నీ మహాసేన ప్రారంభం ఎలా జరిగింది, నీకు సాయం చేసిన వ్యక్తులు ఎవరు, ఈరోజు ఎంతమంది నీ వెనకాల ఉన్నారు, నువ్వు ఎంతమందిని పక్కన పెట్టేసో, నువ్వు కంప్యూటర్లు ఎవరి డబ్బులతో కొన్నావు, నువ్వు ఆఫీస్ ఎవరి డబ్బులతో నడుపుతున్నావు, జీతాలు ఎవరి డబ్బులు తీసుకున్నావు, బయటికి చెప్పే దమ్ము నీకుందా, దమ్ము కోసం నువ్వు ఎలా మాట్లాడుతావు? నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి 2024 ఎలక్షన్ దాకా ఎలాగే ఉంచుదనుకుంటున్నాను, ఏమంటారు జన సైనికులు ద్వారా అని అడిగిన నువ్వు వెంటనే ఓసరవల్లిలాగా వేషం మార్చేసి దమ్ము కోసం మాట్లాడుతున్నావు. నువ్వు ఈ వ్యూస్ కోసం, న్యూస్ కోసం జన సైనికులను అడ్డంగా వాడుకొని వాళ్ళని ఈరోజు పక్కన పాడేసి తెలుగుదేశంతో ముందుకెళ్దామని నిర్ణయించుకొని పదవి కోసం, ఏదో ఒక పదవి కావాలి నాకు అని ఆళ్ళ కాళ్ళు ఈళ్ళ కాళ్ళు పట్టుకునే నువ్వు నీ కులం మానం మర్యాద తాకట్టు పెట్టట్లేదు అని చెప్పే దమ్ము నీకుందా? నువ్వేం చేస్తున్నావు, నీ ఆలోచన ఏంటో స్పష్టంగా జనాలు చెప్పే దమ్ము నీకుందా? ఎందుకు 3 పార్టీలు మార్చావు చెప్పే దమ్ము నీకుందా? ముందు నీ బతుకి కులం పేరు వాడుకుంటే బ్రతికే దమ్ము నీకుందా? నువ్వు బతకడానికి నీ కులం కావాలి, నువ్వు ఎదగడానికి నీ కులం కావాలి, నువ్వు ఎంతమంది నీ కులస్తులు ద్రోహం చేసావు చెప్పే దమ్ము నీకుందా? నువ్వేంటయ్యా దమ్ము కోసం మాట్లాడేది? నువ్వు దమ్ము కోసం మాట్లాడితే అసలు చూసేవాళ్ళు కంపరం వచ్చేది అనమాట. సామాన్యుణ్ణి నన్ను పిలిచి ప్రెస్ మీట్ పెట్టండి, నేను చెప్తున్నాను కదా నేను నీకన్నా సామాన్యుణ్ణి అనుకో, దా వచ్చి నాతో మాట్లాడను, నువ్వు ఎంత దమ్ము ఉన్నాడు నేను చూస్తాను, నువ్వు ఎంతమందిని మోసం చేసావు లిస్ట్ అంతా పట్టుకుని వెళ్దాం మనం, ఎంతమంది నీకు డబ్బులు ఇచ్చారో, నువ్వు బ్యాంక్ అకౌంట్లతో, నీ పాత అకౌంట్లతో, నువ్వు ఫస్ట్ నుంచి నీకు వచ్చిన డబ్బులు లెక్కలది, నువ్వు ఎంతమంది డబ్బులు తీసుకున్నావు, ఎంత ఖర్చు పెట్టావు, ఈరోజు మహాసేనకి ఎంత ఖర్చు పెట్టావు, నీ పర్సనల్కి ఎంత ఖర్చు పెట్టుకున్నావు, నీ బర్త్డే వీడియో షూటింగ్లకి ఎంత ఖర్చు పెట్టుకున్నావు, నీ మంది మార్బాలానికి ఎంత ఖర్చు పెట్టుకున్నావు, నువ్వు ఎంతమంది కుర్రోళ్ళని అక్రమంగా వాడుకుంటున్నావు, ఎంతమందిని కులం పేరు చెప్పి మోసగిస్తున్నావు, దా లిస్టుది అది మాట్లాడదాం, ముందు దమ్ము అంటే అది కదా. ఇవన్నీ ఉన్నాయి చిల్లర లెక్కలు, పెద్ద పెద్ద నాయకులు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గొప్ప వాళ్ళు ఏదో పడతారు. నువ్వు చిన్న చిన్న కులంలో ఉన్న వాళ్ళు మోసం చేస్తున్నావు చూసావా, దాని మీద మాట్లాడుతుందా? నీ దమ్ము ఏంటో నేను చూస్తానరా, దమ్ము అంట దమ్ము. ఇప్పుడు కూడా గొర్రెల్లా నిన్ను నమ్ముతూ చాలామంది ఉన్నారు, వాళ్ళ భవితవ్యం ఏంటో ప్రశ్నార్థకం. ఎందుకంటే గంటకు రంగు మార్చే నీకులాంటి వాడిని నమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడ దగ్గర ములిగిపోక తప్పదు. నువ్వు కూడా దమ్ము కోసం మాట్లాడితే దమ్ము కూడా అసహించుకుంటుంది. సో రాజేష్ అనే వ్యక్తికి నేను చెప్తుంది ఏంటంటే,
కొన్ని బలమైన మాటలు ఈశ్వరుడు నాలుగు ఇచ్చాడు కదని వాడొద్దు. దమ్ము కోసం జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చూసుకుంటారమ్మా, మనకేం కంగారు లేదు. నువ్వు దమ్ము కోసం అది మాట్లాడకే, నువ్వు మోసం చేసిన వాళ్ళ లిస్టులు ఉన్నాయి, వాళ్ళ కష్టాలు ఉన్నాయి, వాళ్ళ బాధలు ఉన్నాయి, ఆ రికార్డింగ్స్ ఉన్నాయి, నువ్వు ఎంతమందిని ఎలా వాడుకున్నావో అడ్డంగా అనే లెక్కలు ఉన్నాయి. సో నువ్వు ఏది పడితే అది మాట్లాడేవనుకో, అన్ని లెక్కలు బయటపెట్టే దమ్ము మాకుంది, దాని మీద చర్చించే దమ్ము నీకు ఉండదు. ఆ తర్వాత ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రశాంతంగా ఉన్నావు అనుకో, జీవితంలో పైకి వస్తావు. ఏదో రాజకీయ బాధ కావాలని వెళ్ళావు కదా, నేను స్వార్థపరుణ్ణి, పదవుల కోసమే పార్టీ మార్చానని చెప్పే దమ్ము నీకు ఉందనుకో, బాబు నన్ను క్షమించండి, కులం పేరు కులం కార్డు అడ్డు పెట్టుకొని నేను మీ అందరినీ మోసం చేసి ఒకరోజు జగన్మోహన్ రెడ్డిని, ఒకరోజు పవన్ కళ్యాణ్ని, ఈరోజు చంద్రబాబు నాయుడిని పొగుడుతున్నాను. నాకు కావాల్సింది రాజకీయ పదవి, రాజకీయ పదవి కోసం నేను బతుకుతున్నాను, మీరు నన్ను నమ్మి నా వెనకాల రాకండి అని చెప్పే దమ్ము నీకు ఉందనుకో, ముందు ఆ మాట చెప్పేసి నువ్వు ధైర్యంగా ప్రజల్లో తిరిగి నేను చూస్తాను. అర్థమైంది కదా? ఎదవ సొల్లు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి నాటకాలు కట్టి ఇంకెందుకులే, ప్రజలకి వాటికి అర్థమైపోయి ఉంటుంది. ఒకవేళ నా వీడియో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నా అభిప్రాయం తప్పని మీకు అనిపించింది అనుకోండి, ఆనందంగా మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.